రైతుల ఇష్టానుసారంగా మందులు పిచికారీ చేయొద్దని వ్యవసాయ శాఖ ఏడీఏ భాస్కరరావు రైతులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని పత్తి చేనులో క్షేత్రస్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి భాస్కరరావు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో కలిసి పంటలను పరిశీలించారు. పత్తి చేనులో ఎండు తెగులు సోకిందని గుర్తించి రైతులకు తగిన సూచనలు చేశారు. రైతుల ఇష్టానుసారంగా మందులు పిచికారీ చేయొద్దని ఆర్థికంగా నష్టపోతారని పంటలో ఏదైనా సమస్య వస్తే వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు. వారి వెంట తెరాసా జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, నాయకులు సాంబా, లక్ష్మీరాజం, గుంటి శంకర్, బాబు, వ్యవసాయ అధికారి మహేశ్వరి, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు. సంబ బాలయ్య అనే రైతు ఒక కంప్లైంట్ మేరకు ఇక్కడికి వచ్చి పత్తి పంటను చూడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసిన వెంటనే మేము అంటే ఆశ్చర్యం చెందడం జరిగింది. ఎందుకంటే మా ఏఈఓస్ కానీ ఏఓస్ కానీ మేము కానీ చాలా మటుకు ప్రతి రైతుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నామని అనుకుంటున్నాం. కానీ రైతులు ఇంకా కూడా వాళ్ళు మరి ఏ విధమైన ఆలోచనతో కానీ మా దృష్టికి రాకముందే చాలా పద్ధతులు పాటిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆదాయం నష్టపోవడం జరుగుతుంది. కానీ కరెక్ట్గా మనకు పంట మీద ఏది మందు కొట్టాలి అనేది వాళ్ళకి అంటే కొన్ని పరిస్థితులలో రొటీన్గా వచ్చే జబ్బులకైతే లేదా పురుగులకైతే వాళ్ళు ఏదైనా కొట్టినా కూడా రిజల్ట్ వస్తుంది. కానీ ఇందులో ఈ పొలంలో ఈ పత్తి చేల్లో పెక్యులర్గా ఇదివరకు ఇక్కడ ఈ ఏరియాలో రాని వెట్టిశల్యం విల్ట్ అనేది గమనించడం జరిగింది. ఇప్పుడే నేను సైంటిస్ట్తో కూడా డిస్కస్ చేసి ఒపీనియన్ తీసుకొని చెప్పడం కనుక్కోవడం జరిగింది. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ మన ఏఈఓ కానీ ఏఓ కానీ నోటీస్కి ఫోన్లో కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఎలాంటి సజెషన్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మందులు కొట్టుకుంటా పోతే మీకు పెట్టుబడి పెరగడం జరుగుతుంది, దానివల్ల మళ్ళీ నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.